బ్యాక్ టు లైవ్ షో. ఏఓబి ఘటనకు ప్రతీకార చర్య తీర్చుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ పేరిట నిన్న మీడియాకు ఒక లేఖ రిలీజ్ అవడం కలకలం సృష్టిస్తోంది. అందులో నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే వారి తనయుడు లోకేష్ ను హెచ్చరిస్తూ ఆత్మాహుతి దాడులకైనా వెనకాడం అని ప్రతీకార చర్యలు ఉండబోతాయని చెప్పి హెచ్చరిస్తూ రాసిన లేఖ తీవ్ర సంచలనం కలిగించింది. కొంతమంది మావోయిస్టులు గతంలో ఉన్నాళ్ళు ఇప్పుడు పోలీసులకు ప్రభుత్వంకు అనుకూలంగా మారి డబ్బులు సుఖాల కోసం మావోయిస్టులను అంతమొందించే కార్యక్రమాలకి వాళ్ళు ముందుకొస్తున్నారు, వాళ్ళు కూడా అంతు చూస్తామని చెప్పి. కానీ గతంలో ఎప్పుడు ఈ రకంగా హెచ్చరిస్తూ లేఖలు వచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇది నకిలీ లేఖ లేకపోతే నిజంగానే మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన లేఖ లేకపోతే మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు రాసిన లేఖ అని తేల్చే పనులు పోలీసులు ఉన్నారు. అయితే డీజీపీ కూడా దీనికి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు 5 కోట్ల మంది ప్రజలను కాపాడుకునే సత్తా పోలీసులకు ఉంది. అలాగే విషయం ఇచ్చి మావోయిస్టులను చంపారు పోలీసులు అనడం పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు స్విస్ ఛాలెంజ్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పడంతో దాని మీద ఉన్న కేసులకు సంబంధించి అలాగే అప్పీళ్లు పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఏమన్నా సమస్యలుంటే మళ్లీ హైకోర్టుకు రావచ్చని చెప్పి కూడా పిటిషనర్లకు తెలియజేసింది. ఇక ఎమ్మెల్యేలు విచారణ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చారు. కానీ ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాకు సంబంధించి తన గళం వినిపించే అవకాశం ఇవ్వకపోతే ఇదే రీతిలో కొనసాగుతుంది అసెంబ్లీలో తమ వ్యవహారం. ఎన్నిసార్లైనా బలలెక్కుతాం, ఎన్నిసార్లైనా మైకులు విరుస్తామని చెప్పడం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక రంగ నిపుణులు నందమూరి లక్ష్మీభారత్ గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, పార్టీ ముఖ్య నాయకురాలు, కొద్దిసేపట్లో మిగతా అతిథులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దినకర్ గారు, ఈ లేఖ తీవ్ర సంచలనం కలిగించింది నిన్న. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో నేరుగా ముఖ్యమంత్రిని కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు చేస్తా ఉన్న రీతిలో వచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇది అసలుదా నకిలీదా అని పక్కన పెడితే, అసలుదైతే కనుక దీనిపై ఏ రకంగా స్పందించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? అసలుదా నకిలీదా లేక అనే దానికన్నా ముందుగా చాలా స్పష్టంగా 2000 సంవత్సరం వరకు ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, తదనంతరం జరిగినటువంటి పరిణామాలను పరిశీలించినట్లయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా భిన్నమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి మాట వాస్తవము. ఏంటంటే ఎప్పుడైతే గ్లోబలైజేషన్ తోటి ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయినటువంటి సందర్భము, సాంకేతిక పరిజ్ఞానం పెరగటము, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరగటం, వీటన్నిటి వల్ల కొంత ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కూడా వారి వారి రంగాల్లో వారు అభివృద్ధి సాధించాలని దిశవైపు యువత దూసుకు వెళ్లేటటువంటి తరుణం చాలా స్పష్టంగా మనం ఆ అంశాన్ని గమనిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన, ఈ వారం రోజులుగా మనము చూసినటువంటి సంఘటన గమనించినట్లయితే ఇది ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చేసినటువంటి ఆపరేషన్ కాదు. 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఆ రోజున ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్న చిదంబరం గారు ఏ అయితే నక్సలైట్స్ ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటిని కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. దానిలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. నిన్న మొన్న ఏదైతే జరిగిందో, ఆ ఎన్కౌంటర్ జరిగిందో, ఆ ప్రాంతం కూడా ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో జరిగినటువంటి వాస్తవం. అంటే ఏ విధంగా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నేరుగా డైరెక్షన్ ఇచ్చి ఫలానా ప్లేస్లో ఫలానా వారు ఉన్నారు వారిని ఈ విధంగా అటాక్ చేయండి అని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కాదు. గతంలో ఏదైతే ఈ చర్యలు తీసుకోవాలి ఈ అంశం మీద అనేటటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానుగుణంగానే జరిగినటువంటి ఒక ప్రక్రియ. అయితే వీరు ఎప్పుడైతే వారికి సంబంధించిన వారు ఒక 23 మంది 24 మంది మరణించినప్పుడు వారికి ఉండేటటువంటి బాధ వారికి ఉండొచ్చు, దానిలో భాగంగా మాట్లాడవచ్చు. అదేవిధంగా ఈ ఇలా కూమింగ్ చేస్తున్నప్పుడే ఆ నది ఒడ్డున ఉన్నప్పుడు 34 మంది పోలీసులను చంపటం, దానికన్నా ముందు ఒక ఛత్తీస్గఢ్లో అయితే మీరు గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అజిత్ జోగి, బీసీ శుక్ల కేంద్ర మాజీ మంత్రి కూడా ఆ ఘటనలో మరణించింది చూశాం. దాదాపు 70-80 మంది ఏ విధంగా ఇట్లాంటి అంశాలన్నీ ఎక్స్చేంజ్ అవుతా వస్తూ ఉన్నాయి గతంలో నుంచి కూడా, దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక విషయం మేము స్పష్టం చేయదలుచుకున్నాం, మేము ఏ రోజు కూడా చర్చలకి పిలిచే వాళ్ళని చర్చలకి పిలిచిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకటి భేదం చేసుకుంటే ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అంశాలు వారికి ప్రస్ఫుటంగా కనబడతాయి, ఏం జరిగింది తదనంతర పరిణామాలు అనేది. కాబట్టి
దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ సెంట్రల్ ఫోర్స్ చేసినటువంటి దాన్ని పెట్టుకొని వ్యక్తిగతంగా వచ్చేసి ముఖ్యమంత్రి గారి మీద గతంలో అలిపిరి ఘటన చేశాం మళ్ళీ అని మాట్లాడటం అసలు లోకేష్ అనే పేరు చెప్పడం కూడా అసలు ఏమి సంబంధం అర్థం కాని పరిస్థితి. అయితే దివి అసలు దా నకిలీదా అనేది చాలా స్పష్టమైనగా తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని దర్యాప్తు డీజీపీ గారు చేస్తున్నారు. చాలా క్లియర్ మీరు గమనిస్తే జనజీవన సమంతలోకి వారు రావాల్సినటువంటి అవసరం. ఇదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేపాల్లో ప్రచండ గారు ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు, ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. వారి సిద్ధాంతాన్ని వారి భావాల్ని ఏదైతే బయటికి చూపించాలనుకున్నప్పుడు ప్రజా బ్యాలెట్ తోటే సమానం చెప్పాలి, కానీ బుల్లెట్తో సమానం చెప్పలేము అనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. కాబట్టి వారు కూడా వారి వాదాన్ని కావాలంటే మేము కోరుకునేది వచ్చి ప్రారంభిస్తూ చెప్పిన మాటలంటే పూర్తిగా మారుతోన్న వాళ్ళ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అసలు అవసరం లేదనే భావన మావోయిస్ట్ పార్టీ గాని మావోయిస్ట్ ఉద్యమం గాని ఇవాళ అంటే ఒకవేళ ఉన్నా వారి యొక్క తరహాని పద్ధతులు మార్చుకోవాల్సిన పద్ధతులు ఎన్నికల్లోకి వచ్చి నేరుగా ప్రజల్లోనే వారు ఏ ఫలాలు అందిద్దాం అనుకుంటున్నారో వాటిని ప్రజల్ని కన్విన్స్ చేసి సాధించవచ్చు కదా. ఎక్కడ అంటే అడవిలో ఎక్కడో ఉండి ప్రజలకి అందుబాటులో లేకుండా ఎవరికి ఏం జరుగుతుందని తెలియని పరిస్థితి అంటే దీని మాటను కూడా కొన్ని వీరు ఎప్పుడైతే అటవీ ప్రాంతంలో ఉన్నారో దీని మాటను కొన్ని అసాంఘిక శక్తులు ఏం చేస్తున్నాయి. ఇప్పుడు గంజాయి పండించింది ఎక్కువ ప్రాంతం మిస్యూజ్ చేసుకునేటటువంటి వ్యక్తులు కూడా వస్తా ఉన్నారు. కాబట్టి ప్రచండ గారిది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జనాల్లోకి వచ్చి మనం అనుకున్న భావాలని ప్రజలకి అందించడంలో దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ లేఖనని రావడం తీవ్రమైన సంచలనం కలిగించింది. అయితే ఎంతవరకు ఇది వాస్తవంగా వారు రాసిన లేఖ లేకపోతే వారికి ఎవరన్నా మద్దతుదారులు రాసిన లేఖ లేకపోతే ఎవరన్నా సృష్టించిందా అనేది ఇంకా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బట్ ఒకవేళ వాస్తవం అనుకుంటే కనుక చాలా తీవ్రమైన హెచ్చరికగా భావించాలి. ఆ లేఖను సృష్టించడానికి రాజకీయ పార్టీలకి అయితే అవసరం అయితే లేదు కదా. సృష్టించినందుకు వచ్చేది ఏమి లేదు కదా, వాళ్ళకు కొనుగోరేది ఏమి లేదు. ఎందుకంటే ఆ బాధితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా గతం నుంచి. అందువల్ల ఒక ఆవేదనలో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ సానుభూతి పరులు కానీ అయి ఉండొచ్చు. చాలా స్పష్టం గతంలో కూడా వచ్చాయి అట్లాంటిది. ఒక్కడి గమనించాల్సిన అంశం ఏంటంటే నక్సలిజం అనేది ఎటువంటి నేపథ్యంలో పుట్టింది అనేది ఫస్ట్ మనం ఆలోచిస్తే అది కేవలం ఒక అసమానతల మధ్య పుట్టింది. క్రింది వర్గాల అణచివేతల ద్వారా అనేక రకాలుగా బాధలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమి సామాన్యులు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్ అదేవిధంగా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ బ్రాహ్మణ అతను, అలాగే చౌదరీస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, మిగిలిన బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అందులో ఇన్ని వర్గాల వాళ్ళు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతలు, ఈ అణచివేత గురి కాబడుతున్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ విధంగా పుట్టినటువంటిదే నక్సల్స్. ఈరోజు తెలంగాణ సాధించుకుంది కూడా దాని ప్రభావం నుంచి అనే సత్యం ఎవరు మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని ఊపిరిపోసి దాన్ని చూపించిన వాళ్లే నక్సలైట్లు. అయితే అది తర్వాత కొన్ని చోట్ల కొన్నిసార్లు మాత్రం అది దారి తప్పిందని చెప్తున్నాను. అది అయిపోయింది తర్వాత ఇప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం బలిమెల దగ్గర వీళ్ళు పోతుంటే తెప్పలో పోతామంటే పోలీసుల్ని చంపేశారు అది పేల్చేసి. ఇప్పుడు 8 ఏళ్ల క్రితం కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నక్సల్స్ ఎక్కడా కూడా ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు ఏమి చిన్న హాని కూడా ఇంతవరకు చేయలేదు. ఇక్కడ అనవసరంగా తెలంగాణలో కూడా వాళ్ళని చంపారు, ముగ్గురిని చంపేశారు. అదేవిధంగా ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగా నల్లమల అడవుల్లో చంపించాడు. తర్వాత కూలీలు ఎర్రచందనం పేరుతో ఆ కూలీలను చంపించారు. తర్వాత ఈ రోజు జరిగినటువంటి దాన్ని ఒక బహుశా ఏర్పాటు చేస్తే చేసి ఉండొచ్చు కానీ మన డీజీపీ గారు ఏం ప్రకటించారండి, మేము ఒరిస్సా కలిసి మా పోలీసు ఒరిస్సా పోలీసు సంయుక్త ఆపరేషన్ చేశామని చెప్పి గర్వంగా ఆయనే ప్రకటించుకున్నారు. ఇప్పుడు మాకు సంబంధం లేదంటే అదేమి కానీ వీళ్ళు చెప్తున్నారుగా సెంట్రల్ ఫోర్స్. అందువల్ల ఏంటంటే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ మాత్రం అందరూ మొత్తం ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే వస్తున్నాను, దాని దారిలోనే వస్తున్నాను. ఇది జరిగింది మాత్రం అన్యాయం. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎప్పటి నుంచో అక్కడ సమావేశం జరుగుతుందని. ఈ మధ్య కొంతమంది వచ్చేసారు కదా దాంట్లో నుంచి దళ సభ్యులు వచ్చేసారు ఓపెన్ గా. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు, ఆ తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేశారు. ఇంత స్పష్ట
స్పష్ట సమావేశం గురించి తెలుసు, ఎంతమంది వస్తున్నారనేది తెలుసు. ఇన్ని తెలిసినటువంటి వీళ్ళు వాళ్ళని బంధించి ఉన్నట్టయితే మంచి పేరు వచ్చి ఉండేది నిజానికి. కానీ ఇష్టం వచ్చినట్టు పిట్టల్లా కాల్చివేయడం అనేది అందులో స్త్రీలు 800 ఎట్లా ఉందంటే వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు చేయనడు, కేవలం ఛత్తీస్గఢ్కే పరిమితం అయిపోయి ఉన్నాయి వాళ్ళ చర్యలు. ఈ మధ్య ఎక్కువ చూసాం మనము ఛత్తీస్గఢ్ లోనే వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎవరు చేసినా కూడా సంఘ వ్యతిరేకమైన విధానాన్ని ఎవరు హర్షించరు, ఆమోదించరు. చంపుకోవటం అనే దాన్ని అసలు ఎప్పుడూ ఒప్పుకోనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగానే అది ఇప్పుడు ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ఏం చెప్తాడంటే సామాజిక అంశంగా ఆర్థిక అంశంగా చూడాలి తప్ప నక్సలిజాన్ని తీవ్రవాదంగా పరిగణించకూడదని ప్రతి పార్టీ ఉపన్యాసాల్లో చెప్తానే ఉన్నారు. ఈ రోజు వచ్చేసరి చంపేటప్పుడు మాత్రం ఎన్కౌంటర్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తానే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేస్తానే ఉన్నారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో గానీ ఇంకోళ్ళ గవర్నమెంట్ లో గానీ ఎవరైనా సరే జరిగిన దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. లెటరు అనేది అది కూడా తప్పే. ఎందుకంటే జరిగినటువంటి దాని మీద మీరు న్యాయ విచారణకు ఆదేశించమని కోరటం అనేది ధర్మం, అది మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. అంతే తప్ప దానికి ముఖ్యమంత్రినో వాళ్ళ కొడుకునో చంపుతాం అనేది అది కరెక్ట్ కాదు అని మేము ఒప్పుకోము దానికైతే. ఎందుకంటే ఈ హింసా విధానం ఇప్పటికే పోలీసులకేను నక్సల్స్ కి ఇద్దరు మధ్య వైరం లాగా చేశారు. దాన్ని పైన అధికారులు బాగానే ఉన్నారు, తర్వాత ఇక్కడ రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, నాయకులు బాగానే ఉన్నారు, పై అధికారులు బాగానే ఉన్నారు. ఎటు బలైపోతుందల్లా క్రింది స్థాయి పోలీసులు పాపం వాళ్ళు, తర్వాత అక్కడ అన్యాయంగా బలైపోతున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు 8 ఏళ్లుగా ఇటు రాష్ట్రం వైపు ఈ 2 రాష్ట్రాలు కూడా ఏ విధమైన హాని చేయకుండా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళని ఆ భారీ ఎన్కౌంటర్ జరపడం అనేది మాత్రం ఎవరు హర్షించలేకపోతున్నాం. మీరు ఎట్లా చూస్తున్నారు, ఒకటి ముఖ్యమంత్రి కుటుంబాన్ని, 2 పోలీసుల్ని, తర్వాత దళ సభ్యులు గతంలో పనిచేసి వచ్చిన వాళ్ళు వాళ్ళకి డబ్బుల కోసం వాళ్ళ పుస్తకాల కోసం అమ్ముడుపోయారని మొత్తం అందరినీ అడ్రస్ చేస్తూ రాసిన లేఖ వాస్తవమా కాదా ఇంకా తెలియదు, అది విచారణ తేలాల్సింది. అసలు ఈ మొత్తం వ్యవహారం ఎట్లా చూస్తున్నారు? వాస్తవము కాదో తేలాల్సింది అంశం ఉందని అప్పుడు చర్చ ఎందుకు అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక తీవ్ర సంచలనం ఉంది, ఒకవేళ ఈ గతంలో ఎప్పుడు ఇలాంటి లేఖలు రాలేదు, ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పేరుతో వచ్చాయా, వస్తే ఈ రకమైన పదజాలం వాడుతూ గతంలో ఎప్పుడన్నా వచ్చాయా? చాలా తీవ్రమైన లేఖలు వచ్చాయి తెలంగాణలో, బహుశా ఇంతకంటే తీవ్రమైన ఇంతకంటే చాలా తీవ్రమైన చెప్తూ కూడా మళ్ళీ లెటర్లు చూసాం. అది కాదు కానీ ఇక్కడ నేనైతే హింసను ప్రతి హింసను వ్యతిరేకిస్తున్నాయండి. ఒకటి మావోయిస్టులు యొక్క పాలసీలు అది అసలుకి సాయుధ పోరాటం అన్నది ఒక రాజకీయ కోణం నుంచి వచ్చిన అంశంగా నేను భావిస్తూ ఉంటాను. అది రైటా రాంగా అన్నది వాళ్ళు ఆలోచించాలా ప్రజలు ఆలోచిస్తారు. బట్ ఏదేమైనా సరే ఒక రాజ్యానికి అంటే స్టేట్కి ప్లాన్డ్గా చంపే హక్కు అయితే లేదు. ఫేక్ ఎన్కౌంటర్ జరిగింటే మాత్రం అది క్షమించడానికి విషయంగానే డెమోక్రసీ ఎట్లా చూస్తున్నారు అంటే ప్లాన్డ్గా చేసిందా ఎన్కౌంటర్ ఎట్లా? అసలుకి మనకంతా మీరు చెప్పిన విషయాలే కదా. వాళ్ళేమో మమ్మల్ని ఫేక్ ఎన్కౌంటర్ చేశారని ఒకరు మాట్లాడారు, వరవరావు గారు మాట్లాడుతూ పట్టుకుని కాల్చి చంపారని చెప్పారు, చంపారని చెప్పారు. పోలీస్ వాళ్ళు ఏమి మాట్లాడుతూ మాకంత అవసరం వచ్చింది, మేమంతా విరోచితంగా యుద్ధం చేసి వాళ్ళు చెప్పారు. సో విరోచితంగా యుద్ధం చేశారా లేదని వీళ్ళు చెప్పాల్సింది, మీకు తెలీదు నాకు తెలీదు. ఏది ఏమైనా సమస్యకి మూలమైన పరిష్కారాన్ని కనుక్కునే విధంగా సమాజం ప్రభుత్వాలు ప్రయత్నం చేయకుండా దీన్ని ఇప్పుడు ఉదాహరణకి డిఫరెంట్ ఈ దేశంలో అందరూ సుఖంగా ఉండి అందరూ హ్యాపీగా ఉండే ఒక రాజ్యం కోసం రకరకాలుగా పనిచేస్తాం. అందులో వామపక్ష భావజాలంతో కూడా 5, 6, 7, 8, 9 పార్టీలు పనిచేస్తా ఉన్నాయి. ఒకరొకో మార్గం తీసుకున్నారు, పాక్షిక సాయుధ పోటీలు బలపరిచే వాళ్ళు ఉన్నారు, లేదు కేవలం ఎన్నికల ద్వారా వస్తామని చెప్పే వాళ్ళు ఉన్నారు, లేదు ఇవన్నీ అబద్ధమని ఆఖరికి కేవలం తుపాకి దొరస్తాయి సాధ్యమవుతుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారా. కాబట్టి సో ఇది సమాజం చర్చించిన అంశం. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆఖరికి హింస కానీ ప్రతి హింస కానీ అది మంచిది కాదు. అది బట్ ఆ లెటర్ ఒకవేళ మీరు కాదో నాకు కూడా తెలియదు, కానీ బహుశా మీకు కూడా తెలిసిన అవకాశం లేదు అంత పదజాలంతో మావోయిస్టులు బహుశా వర్గశత్రువుల్ని మేము లేకుండా చేస్తామని చెప్పే ఒక పదజాలం వాడతారేమో కానీ ఇట్లా వ్యక్తులుగా వాడతారని అనుకోవడం లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడుని కానీ ఇంకొకరిని కానీ ఒక తమ వర్గశత్రువులకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళుగా భావించి మాట్లాడతారని అనుకుంటా ఉన్నాను. ఏది ఏమైనా సరే ఇటువంటివి మంచిది కాదు. షుడ్ గో ఫర్ కాజ్. రవి గారు,
విశ్లేషణ అంటే తప్పనిసరిగా ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం మొన్న జరిగిన తర్వాత పోలీసుల మీద విమర్శ వచ్చింది ఎందుకంటే ఏఓబిలో మావోయిస్టులకు సంబంధించి గుట్టుమంటలు పోలీసులు సంపాదించారని తెలిసిన విషయమే దీనికి సంబంధించి చాలా సమాచారం మా స్థానిక విలేకరులను వాళ్ళని అడిగితే కూడా ఇది ఈ మూడేళ్ల నుంచి కూడా నడుస్తుంది అలాగే మావోయిస్టులకు సంబంధించిన కొన్ని లో వాళ్ళు కూడా దెబ్బతింటాం పరిమితులు నాయకులు అనారోగ్యాలు వీటన్నిటిచే కూడా కొన్ని సమస్యలు వాళ్ళు కూడా ఉన్నాయి అనేక మంది లొంగిపోయారు ఇప్పుడు మనతో చర్చలకు వచ్చే వాళ్ళలో సగం మంది పూర్వ మావోయిస్టులు ఉంటారు అనేది కూడా మనకు తెలుసు వివిధ పార్టీల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఇదిగా చేరి ఈ నేపథ్యంలో జరిగిందని అందరం తీవ్రంగా ఖండించాం అంటే ఒకటి మీరు చుట్టుముట్టి వాళ్ళను స్వాధీనం చేసుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ పని చేయాల్సింది మీకు ముందస్తుగా సమాచారం ఉంది వాళ్ళు సమావేశం జరిపిన దగ్గరికి మీరు వెళ్ళారు కాబట్టి పట్టుకోవడానికి మీకు అవకాశం ఉంది మీరు సర్వసన్నద్ధమై వెళ్ళారు వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు తెలుసుంటే మీరు అసలు అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు కాబట్టి ఇక్కడ ఆధిక్యత ముందస్తుగా వెళ్ళగలిగింది పోలీసులు గ్రేహౌండ్ అందులో గ్రేహౌండ్ మామూలు పోలీసులు కాదు సుశిక్షితులైనటువంటి సాయుధ పోలీసులు కాబట్టి ప్రభుత్వం కూడా పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చి ఈ ప్రక్రియ అనేది ఈ పద్ధతిలో కాకుండా తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించవచ్చు అది వేరే సమస్య నిషిద్ధ సంస్థ అది అన్నట్టుగా ఈ ఎన్కౌంటర్లు అని నేను వీటిని అంటూ ఉంటాను ఈ ఎన్కౌంటర్లు గన్ కౌంటర్ల మధ్యలో ప్రజాస్వామ్యమని ప్రజలు ఓ 10 మంది గిరిజన చచ్చిపోయారు ఉదాహరణకు పోలీసుల చేతుల్లో కానీ వీళ్ళు ఈ పరిస్థితి మంచిది కాదు దాని మీద ప్రభుత్వం నుంచి జవాబు రావాలి అది డీజీపీ గారు ఇస్తే కుదరదు ఎందుకంటే దానికి నాయకత్వం వహించిందే పోలీసులు కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయ బాధ్యత తీసుకొని దీనికి జవాబు చెప్పాల్సి ఉంటుంది హోంమంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సి ఉంటుంది ఇక రెండో విషయం నేను ఆత్మాహుతి లేఖను పూర్తిగా ఖండిస్తాను అలిపిరిలో హత్య జరిగిన హత్యా ప్రయత్నాన్ని మనం ఖండించాం ఇప్పుడు మావోయిస్టులు కూడా ఒక విషయం తెలుసుకోవాలి అలిపిరిలో హత్యా ప్రయత్నం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోయారు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చారు కదా లేదా రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీని జాతీయ స్థాయిలో రకరకాల కారణాల వల్ల హత్యలు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యక్తుల మీద ఏదో చేసి కానీ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్యలో తీవ్రమైన ఘర్షణ ఒక విధమైన జరుగుతున్న మాట మాత్రం నిజం దీంట్లో ప్రభుత్వం యొక్క పోలీసు విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది మావోయిస్టులు కూడా సైద్ధాంతిక సమీక్ష చేసుకోవాల్సి ప్రజల పాత్ర లేకుండా ప్రజా యుద్ధాలు నడవు రైట్ నేను చెప్పాల్సి ఉందండి ఒక 5 నిమిషాలు చాలా చెప్తాను ఇప్పుడు బాక్స్ అయితే ఈ లేఖల విశ్వసనీయత గురించి మీరు ఇందాటి నుంచి ప్రస్తావిస్తున్నారు నేను కూడా లేఖలు తెప్పించుకొని చూశాను రాత్రి వాటిని మావి కాదని మావోయిస్టులు ప్రకటించే వరకు వాటిని వాటి వాళ్ళే కానీ మనం భావించాలి వాళ్ళు కదా చెప్పాలి అవునా కాదా నాకు తెలియదు ప్రభుత్వం ఎందుకు పోలీసులు ఎందుకు దీని మీద అవునా కాదా పోలీసుల నుంచి ఆత్మాహుతి దాడి చేస్తా ఉన్న వాక్యం దాంట్లో సూటిగా లేదు అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తాం అని అవసరమైతే ఈ ఆత్మాహుతి దాడులు అనేదే కనుక వస్తే మావోయిస్టుల మీద ఉన్న వామపక్ష తీవ్రవాదం అనేటటువంటి వర్ణన ఇంకెంత మాత్రం సరిపోదు ఇప్పటి వరకు టెర్రరిస్టులు వేరు వామపక్ష తీవ్రవాదులు వేరు అని అనడానికి కారణం నిష్కారణమైన ఇప్పుడు టెర్రరిస్టులు ఏం చేస్తారు ఒక మార్కెట్ లో బాంబులు పెట్టి ఎవరు చనిపోతారన్నది వాళ్ళకి అనవసరం నిజానికి మావోయిస్టులు కూడా అనేక సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వాళ్ళను ఇతర రామారావు గారు ఉదాహరణకు నాకు తెలియట్లేదు దేశభక్తులు అన్నారు మొదటిసారి మురహర్ రావును మండలాధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తర్వాత ఆ సమస్య స్వరూపం మారింది మల్హర్ రావు చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి అది గ్రేహౌండ్స్ రూపం తీసుకుంది మళ్ళీ మావోయిజమైన అజెండాను కేసీఆర్ పాలనలో కూడా ఎన్కౌంటర్ జరిగింది ఈ పరస్పర వారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ హయాంలో చర్చలు అంటూనే చర్చలకు వచ్చిన వాళ్ళు కూడా ఎన్కౌంటర్ అయిన పరిస్థితి ఉంది ఇది ఒక సుదీర్ఘమైన నేపథ్యం ఉంది ప్రభుత్వాలు తమ విధానాన్ని సమీక్షించుకోవాలి రెండోది మావోయిస్టులు కూడా ఆ లేఖలో చాలా విషయాలు వాటన్నిటి మీద వామపక్షాలు కూడా పోరాడుతున్నాయి ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి గిరిజనులు ఉద్యమాలు చేస్తున్నారు టీవీలో కూడా ఉదాహరణకు రిలయన్స్ గ్యాస్ వచ్చినప్పుడు ఎన్టీవీతో సహా అందరూ చర్చ పెట్టారు అనేక వేదికల్లో జరుగుతున్నప్పుడు జనారణ్యాన్ని వదిలేసి దుర్గం అరణ్యాలలో ఉండి ఈ ఎన్కౌంటర్లు ఇటువంటి వాటికి గురి కావడం గురించి వాళ్ళు కూడా ఒక సైద్ధాంతిక సమీక్ష ఎందుకంటే వాళ్ళల్లో కొంతమంది చాలా మంది ప్రాణాలకు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడి వెళ్ళిన వాళ్ళే కదా త్యాగం సార్థకం కావాలి అంటే ఈ విషయాలు వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం రాజకీయ విధానం మీద ఇప్పటికైనా ప్రభుత్వం ఏ విషయం మీద అఖిల పక్షం జరపట్లేదు దీని మీద అయినా కానీ అప్పుడు జరిపారు చర్చలు జరిపారు ఈ వాతావరణాన్ని భగ్నం చేయాలి ఒక ప్రశాంత వాతావరణం తీసుకుని రావాలి పోలీసులు కూడా కొంత ఆత్మీయంగా ప్రభుత్వ విధానాలు సమీక్షించుకోవాల్సిన ఈ లేఖలు ఆత్మహత్య దాడులు పద్ధతులు మటుకు రాకుండా మొదట్లోనే కాబట్టి దాని ముందే చేయాలి రవి గారు చెప్పినట్లు
समीक्षे जरगा अवसर अन्नी वर्ग मुझे मुख्य इपू मारत प्रपंच इंदाकना वो बैठक की रावाली प्रजा बैलेट दिखे बुलेट तो अंते अड़ो मन साधो बुलेट तो साधलेम बैलेट तो साधिस्टा प्रचंड गार पार्टी प्रूव क्रम बैठक की रात अवसर मोसार स्पष्ट अच्छे पदे पदे आंध्र प्रदेश प्रभुत्म चंद्रबाबुना गार अनेटाला विघ्नल तगदेम एन कटे असल चाल तपं व्यक्त मध्य घर्षण क्रियेट असल इपू जरूरते अटाक जो एवर आध्यों में जो के प्रभुत् संबंधी ग्रीन हंट रेल तुम्हें चिदंबरम गार प्रवेश दाखान संबंधी अच्छे जरूरत यह मूड संवर पदम वाड़ी तप रेल तुम्हें इधर कंटिव मिम्मेल बैठ बैठ वस्त कैठ माटे वाली सवरी मिम्मेल अंत रेल तुम आ रोज प्रारंभम प्रस्था कंटिव वास्तव इंकोक डीजीपी गीजीपी गनि मंत्री मंत्री चर्चिदा तपेवदी राष्ट्र ने राष्ट्र प्रभुत्ने की విషయం తెలుసా తెలియదు చాలా సార్లు నాకు తెలియదు నాయన ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ 2009 నుంచి జరుగుతా ఉంది 2009 నుంచి జరుగుతుంది మంత్రి గారు మీకు తెలుసు ఆ రోజు ఏం జరిగిందో తెలుసు ఈ రోజు ఏం జరిగిందో మధ్య ఏం జరిగింది శాంతి భద్రతలనే కంటిన్యూస్ ప్రాసెస్ ఒక ప్రాంతానికో ఒక విభాగానికో ఒక ఊరికో పరిమితం కాదని చాలా క్లియర్గా చెప్పాను ఒక ప్రాంతానికో ఒక ఊరికో పరిమితం కాదది మంత్రిగా చేశారు మీరు కూడా వాళ్ళ ఊరు వరకే మంత్రిగా చేశారా వాళ్ళ ఊరు వరకే లేకపోతే వారు ఎన్నికైనటువంటి కాన్స్టిట్యూషన్ వరకే చేశారా शांति भद्रत रिव्यू చేయడం జరుగుతుంది ఐదు కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి 13 జిల్లాలకు సంబంధించినటువంటి శాంతి భద్రతల మీద రివ్యూ జరుగుతుంది విషయం మీరు ఇందాక అడిగారు ఎస్ డీజీపీ గారు చెప్పారు బాస్ ఎవరండి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి డైరెక్ట్ గా ఎవరైతే ఉన్నారో ఒక ప్రోటోకాల్ ఉంటుంది దీనికి సంబంధించి డీజీపీ గారు అక్కడికి వెళ్ళారు తెలియదండి వినండి చెప్పండి ఎందుకంటే దశానం వినండి ఏంటంటే ఏత ప్రపంచారే అంటే ఏ పోలీసులు ఏకపక్షండి ఆ పోలీసులు కూడా ఏం చేస్తున్నారు లాండ్ ఆర్డర్ గారు నిర్ణయం చెప్పారు డీజీపీ గారు నిర్ణయం చెప్పారు ఒకవేళ లాండ్ ఆర్డర్ పోలీస్ ఏ విధంగా మన్నిస్తాడు బాబు పోలీస్ ఏ విధంగా మన్నిస్తాడు పోలీసులకు ఏ విధంగా గాయాలవుతాయి అనేటటువంటి మాట డీజీపీ చెప్తున్నారు దానికి సమాధానం చెప్తాం దానికి సమాధానం చెప్తాం దానికి సమాధానం చెప్తాం 5 కోట్ల ప్రజల శాంతి పద్ధతుల మా లక్ష్యం ఒక ప్రాంతానికి ఒక వాడకు ఒక దానికి సంబంధించిన సమాధానం కాదు ఇది ఎందుకు కరుస్తావుది మీరు గాడి గాడి కొడతావు లేదు మీరు మాట్లాడుతారు నువ్వు కేసేసావు విషయం చెప్పవాలి విషయం ఇదే లేదు విషయం మాట్లాడాలి ఆహ్వానించి చర్చల పిలిచిన సమయం మీరు అక్కడ ఉన్నారు మీరు చెప్పండి ఏదైతే అంశం చెప్పేటప్పుడు అంటే 3 సంవత్సరాల నుంచి అన్నటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో మీరు రివైండ్ చేసి చూసుకోండి ఎప్పుడు జరుగుతుంది ఎవరు ఇక్కడ ఏకపక్షంగా మాట్లాడుతున్నారు నాకు అనిపించలేదు అలాగే ఉంది సార్ రెండు కోణాలు మూడు సంవత్సరాలు అన్న వ్యక్తి ఎవరు రెండు కోణాలు మూడు సంవత్సరాలు సార్ అన్నారా ఎవరున్నారు రెండు కోణాలు చెప్పడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేశారు కానీ అదే సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి ఒక నేపథ్యం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్న మాట రాకుండా ఉండదనే విషయం దినకర్ కూడా తెలుసుకోవాలి మీరు కేంద్ర బలగాలు అంటలేదు మీరు చంద్రబాబు నాయుడు అనే మాట అంటున్నారు ఎక్కడ కేంద్ర బలగాలు అని ఒక మాట అన్నారా కేంద్ర ఆలోచన ఒక మాట అన్నారా ఒక మాట అన్నారా ఆయన ఎందుకు ఇప్పుడు ఇందులో ఆవేశపడ్డారు ఆవేశంగా తప్పుదోవ పట్టారు ఎవరికి
సమాజం మేలు కోరే వాళ్ళు ఎవరికైనా ఈ పరిస్థితుల్లో ఆవేదన కలుగుతుంది కానీ ఆవేశం కలగదు. వాస్తవానికి ఆవేదన కలుగుతుంది. ఇంతమంది ప్రజల కోసం వాళ్ళు పోలీసులు కూడా మీరు చెప్పనండి సార్, మీరు బాధ లాగా బాధ లాగా లేదు అనిపిస్తుంది. మీరు ఒక మనిషికి ఆపరిచే ప్రయత్నం చేస్తున్నారు, తప్పు వ్యవస్థ మీద మాట్లాడండి అన్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం అంటారు, చంద్రబాబు అంటారు అంతరంగాన్ని మీ భావాలని రుద్దుదాం. రేపటి మీ ప్రభుత్వం